విశాఖ టీడీపీ అధికార ప్రతినిధి విల్లూరి చక్రవర్తి ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న కాళికామాత గుడిలో మోడీ మనసు మారాలని టీడీపీ డ్వాక్రా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరంలో 28వ వార్డులో సత్యనారాయణ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి చేసిన పాదయాత్ర వల్ల స్వామి ఆలయం అలాగే పరిసర ప్రాంతం అంతా అపవిత్రపడ్డాయి అన్నారు. అందువల్ల సముద్ర గంగా జలాలు తెచ్చి పసుపు కలిపిన జలంతో మహిళలంతా రోడ్లను శుద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం సాగిస్తామని విల్లూరి చక్రవర్తి స్పష్టం చేశారు. డోక్రా మహిళలు ఈరోజు మా 22వ తారీఖున మా ఏపీ సీఎం ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తలపడుతున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఈరోజు 28వ వార్డు నుంచి మహిళలందరూ కూడా ఉవ్వెత్తులు వచ్చి ఈరోజు రైల్వే జోన్ కానీ అలాగే ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ జలదీక్ష చేస్తూ ఉన్నాము. ఇంతమంది ఆడకూతుళ్ళు, ఆడచెల్లెళ్ళు, ఆడక్కలు, ఆడమ్మలు, ఆడత్తలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క నిరాహార దీక్షలు అయ్యి చేస్తుంటే బీజేపీకి మాత్రం ఒక క్షేమ కుట్టడం కూడా లేదు. ఏం చేసుకుంటారు పోతే పోనీ అనే రకంలో బీజేపీ వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఆ యొక్క ఎన్నో దీక్షలు చేస్తూ ఎన్నో దేశాలు వెళ్తూ మనకి పెట్టుబడులు రప్పిస్తూ ఉన్న బీజేపీ మాత్రం కేంద్ర బడ్జెట్లో కానీ కేంద్ర నిధుల్లో కానీ ప్రత్యేక హామీలు అమలు చేయడంలో కానీ విఫలమైంది. ఈరోజు అన్నీ ఇచ్చామని అంటున్నారు, ఏమి ఇవ్వలేదు. మనకి చెప్పే చేతికి ఇచ్చారు. అలాగే సీఎం గారు ఎన్నో కార్యక్రమాలు తలపడుతున్న వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితులు తెలియజేటది మేము రోడ్డు మీదకి రావడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు 22వ తారీఖున ఏయుల్లో ఉవ్వెత్తిన లక్ష మందితో మేమందరం కూడా ధర్మ పోరాటం గురించి మేమందరం కూడా వార్డులుగా బయలుదేరి సీఎం గారికి మద్దతుగా అదే బీజేపీ ప్రభుత్వం గట్టి దిగి రావాలని చెప్పేసి మాకు ప్రత్యేక హోదా రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని నినాదాలతో మేమందరం కూడా సభను దిగ్విజయం చేస్తున్నాం. సీఎం గారు సభను ధర్మ పోరాట దీక్షని అట్లాగే ఈరోజు చూడండి పాదయాత్ర చేస్తున్నారు విజయసాయిరెడ్డి వైసీపీ నాయకులు. సముద్రం దగ్గరికి రావాల్సి వచ్చిన కారణం ఏంటంటే నిండి మన రైల్వే జోన్ ముఖ్య ప్రత్యేక హోదా ఇస్తానని అరవై వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో నుండి రోజు 24 గంటలు 15 గంటలు అలా నించోని ప్లే కార్డులతో పట్టుకొని నించోని అక్కడ హామీలు అడిగారు. 10 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. ఇంకా కూడా ఎటువంటి హోదా కానీ ప్రత్యేక జోన లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి పరిమితమైన ఆడవాళ్ళు ఈరోజు సముద్రం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నామని అంటే